ప్రశ్న ఎందుకంటే మేము 2009 మా లాస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు విసిగిపోయాం కదా, ఈ రాజీనామాలు చేస్తాం వాళ్ళేమో ఎట్లాగ తీసుకోరు, వాళ్ళు ఎలాగా మేము వాళ్ళు ఎలాగ మేము యాక్సెప్ట్ చేయరు స్పీకరు, మా ప్రయోజనం ఏంటి? ఇప్పుడు అవిశ్వాస తీర్మానం వల్ల ఏదో గొప్ప జరిగిపోద్దని కాదు, దేశం దృష్టిలో పడి ఒక చర్చ జరుగుద్ది, అన్యాయానికి గురవుతున్న ప్రజలకి ఎంతో కొంత న్యాయం జరిగే ఒక ఆలోచన విధానం ఆ దిశగా అడుగులేస్తారు అన్న బాధతోటి ఆ మాట అన్న తప్ప అవిశ్వాస తీర్మానం వల్ల ఏదో పడిపోద్ది అనే ఉద్దేశం కాదు. 25 మంది రావాలంటే వీళ్ళు చిత్తశుద్ధిగా ఉండాలి. ఇది ఆటలాడి పొలిటికల్ గేమ్స్ కాదు. ఐదర్ వైఎస్ఆర్సిపి ఆర్ టీడీపీ ఆర్ ఎనీవన్ నాతో సహా, ఇది ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న విషయాలు సార్. ఇవి రాజీనామాలు ఇవన్నీ సరదాలు కాదు. ఇట్స్ నాట్ ఫర్ పొలిటికల్ యాక్షన్. ఇది మీరు కూర్చోబెట్టి సరదాలు చేయడానికి కాదు. ఇది కడుపు మంట ఆవేదన ఆక్రోశం. ఆడుకున్నారు జీవితాలతోటి, ఆడుకున్నారు. ఎంతమంది అవమానాలు పడ్డారు, ఎంతమంది చెయ్యని తప్పుకి చెయ్యని నేరానికి ఎంతమంది కోట్ల మంది ప్రజలు దీనికి ఎవరు పర్యాలి, దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఇది ఐదర్ తెలుగుదేశం పార్టీ ఆర్ వైఎస్ఆర్సిపి ఇది ఆడుకు నిజంగా చెయ్యాలి. రాజీనామాలు చేయండి, దాన్ని నేను మద్దతుగా ఉంటాను. రోడ్ల మీదకి వస్తాను నేను చెప్పాను మొన్న కూడా, ఇది సరదాగా చెప్పట్లేదు. చాలా బాధతోటి చాలా ఆవేదనతో, ఎందుకంటే దెబ్బతిని ఉన్న ప్రజలు తెలుసు ఎంత బాధలు ఉంటాయి. అందుకని దయచేసి దీన్ని మీరు మాకు నేను మేము కోరుకునే కదా ప్రతి ఒక్కరిని దీన్ని ఈ మెస్ ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తాలూకు ఉద్దేశం ఏంటంటే ఈ తప్పులు జరుగుతున్నాయి ఇది మేము గ్రహించాం. దయచేసి దీన్ని తీసుకెళ్ళండి. అలాగే కంక్లూడ్ చేయడానికి పొలిటికల్ యాక్షన్, లెట్ మీ సిట్ విత్ సిపిఎం, లెట్ మీ సిట్ విత్ సిపిఐ. మిగతా పార్టీలు ఎవరు వస్తారో చూస్తాం. ఈవెన్ ఐల్ గో టు వైఎస్ఆర్సిపి, ఈవెన్ ఐల్ గో టు టీడీపీ. లెట్ మీ సీ, నేను మాట్లాడతాను వెళ్ళి. వాళ్ళు మాట్లాడడానికి అఖిలపక్షం పిలవాలి అంటారు. అఖిలపక్షం పిలవాలంటే ఇట్ ఇస్ స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని తీరాలి. తీసుకున్న తర్వాత దాంట్లో జనసేన పార్టీ పోటీ చేయలేదుగా, అది పార్టీ కాదు అంటే మరి అలాంటప్పుడు నా మద్దతు ఎందుకు తీసుకున్నారు? అందుకని దానికి అఖిల సంఘాలని పేరు పెడదామా? దానికోసం అలా చేయకుండా ఏదో ఒకటి వారిని పిలవండి, నిజంగా ఆంధ్రప్రదేశ్ బాగు కోసం పనిచేస్తున్న సంఘాలని పిలవండి, దానికోసం బాగు చేస్తున్న ఉన్న మిగతా రాజకీయ పార్టీని పిలవండి. లెట్ దెమ్ గివ్ ఎ క్లారిటీ, ఒక స్పష్టత ఇచ్చి తీరమని చెప్పండి. అండ్ స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సింది. రేపు 5వ తారీఖు ఏదన్నా కానీ ఇది 4 కోట్ల మంది ప్రజల తాలూకు భవిష్యత్తు ఆడుకున్నారు. మళ్ళీ కాంగ్రెస్ లాగా పోయినసారి జరిగినట్టే తప్పులు జరిగితే మటుకు ఈసారి ప్రజలు ఖచ్చితంగా రోడ్ల మీదకి వస్తారు, ఖచ్చితంగా. ఇది ఎవరు బాధ్యతారాహిత్యంగా ఎవరు ఉన్నా కానీ ఈసారి కడుపు మండి కాలు ఈసారి ఇంకా ఎవరు వేషాలు కానీ డ్రామాలు కానీ వేయటానికి వద్దు. చేస్తే మీరు సిన్సియర్గా చేయండి, లేదంటే కేంద్ర ప్రభుత్వం మా వల్ల కాదు మేము చేద్దాం అది చూద్దాం. ఇప్పుడు పార్లమెంటరీ వ్యవస్థ కానీ అసెంబ్లీ ఇప్పుడు ఉన్న చట్టసభలు కానీ పనిచేయనప్పుడు దెన్ లీవ్ ఇట్ టు పీపుల్స్ మూమెంట్. అది ప్రజల్లో ఉద్యమాలు వస్తే ఆ ఉద్యమాలు అది కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎలా చేస్తే అప్పుడు చూద్దాం. థ్యాంక్ యూ. జై హింద్. రిపోర్ట్ మీ చేతికి వస్తుంది కాబట్టి వన్ పాయింట్ ఐ వాంట్ టు క్లారిఫై. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తప్పని ఎప్పుడు అనలేదు మేము. స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా ఇన్ఫర్మేషన్ పంపించలేదు గవర్నమెంట్ కి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ రీజియన్ గురించి ప్రాపర్ అకౌంట్స్ లేవు ఇంతవరకు, ఎంత ఖర్చు అయింది వగైరా. అలాగా మెనీ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఆర్ నాట్ డన్. అలాగే ఈ రిపోర్ట్ని కూడా ఇది ఖచ్చితంగా ప్రధానమంత్రి గారికి మేము పంపిస్తాం కమిటీ తరఫున. అది 14వ తరఫున మేము అందరం సంతకాలు చేసి వారు దీన్ని లీడ్ చేశారు కాబట్టి. అలాగే గోపాల్ గౌడ గారి ఇది తీసుకొని వారికి పిఎంఓ గారి ఆఫీస్ పంపిస్తాం. ఎందుకంటే ఇది ఈ దేశానికి సంబంధించిన సమస్య. ఎందుకంటే పార్లమెంట్లో మాట ఇచ్చిన తర్వాత ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాం అని చెప్పి ఇందాక మీరు అన్న మాటకి సార్ ఫణి గారు, మీ పేరు ఫణి గారు కదా, మీరు మమ్మల్ని అడుగుతున్నారు కదా ఏ స్టేటస్ మీద మీరు ఇచ్చారని. అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇన్ విచ్ వే ఇట్ అట్రాక్ట్స్ ఆంధ్రప్రదేశ్ కదా, అదే కదా మీరు అడుగుతుంది.
వెనకెళ్ళిపోయి ఓకే వాటికి వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్ వర్తిస్తుందని చెప్పడం ఓకే ఓకే.